హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్ మనకి ప్రెగ్నెన్సీలో వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు కొంతమంది వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు అనమాట సో నార్మల్గా వెయిట్ అనేది ఎంత ఉండాలి ఎంత ఎంతవరకు గెయిన్ కావాలి ఎంతవరకు మనం వెయిట్ అనేది తగ్గించుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి అలాగే మనము ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం వల్ల లేకపోతే బరువు తగ్గడం వల్ల ఉండవలసిన దాంట్లో తక్కువ ఉండడం వల్ల ఎలాంటి నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయని కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియోలో ఏంటంటే మనకి వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు కదా మామూలుగా అయితే ప్రెగ్నెన్సీలో మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయినప్పుడు మనము మినిమం ఫార్టీ ఫైవ్ కేజీస్ అన్నా ఉండాలి అంటే అది మినిమం అన్నమాట అంతకన్నా తక్కువ ఎక్కువ ఉండవచ్చు కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు మనం ఎప్పటికైనా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిన తర్వాత మన వెయిట్ ఒకవేళ ఫార్టీ ఫైవ్ ఉందనుకోండి దాని నుంచి ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా ఎండ్ అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే లోపల మనకి ట్వెల్వ్ కేజీ నుంచి ఫిఫ్టీన్ కేజీ వరకు పెరగచ్చు మరి అంతకన్నా ఎక్కువగా పెరగడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వస్తూ ఉంటుంది అలాగే బీపీ అనేది ఎక్కువైన కూడా మనం వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటాం అలాగే ఒకవేళ మనము ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ బేబీ అనేది సరిగ్గా డెవలప్మెంట్ కాదు ప్లస్ అందులో మనము డెలివరీ డెలివరీకి కొంచెం కష్టపడాల్సింది వస్తుంది బేబీ అనేది సరిగ్గా డెవలప్మెంట్ కాదనమాట సో వీలైనంత వరకు మంచి ఫుడ్ తీసుకొని మనము వెయిట్ అనేది మంచిగా గెయిన్ అవ్వడానికి ట్రై చేయండి తక్కువ తక్కువగా ఉన్నవాళ్ళు సో ఒకవేళ తక్కువ ఎక్కువగా ఉన్న వాళ్ళు వీలైనంత తగ్గించుకోవడానికి ట్రై చేయండి సో నేనేం చెప్తున్నానంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ అనేది ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే తక్కువ ఉన్న ప్రాబ్లమే సో మినిమమ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల బేబీ కూడా హెల్తీగా ఉంటుంది మీరు ఓవర్గా పెంచినారు అనుకోండి అంటే మీ బాడీ వెయిట్ని పెంచుకుంటే ఏం లాభం ఉండదు బేబీని పెంచుకోవాలన్నమాట చాలామంది ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు మా తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం గెయిన్ అవుతూ ఉంటారు బేబీ మాత్రం గెయిన్ కాదనమాట సో దానికోసం మీరు ఏం చేయాలంటే మినీ మీల్స్ లాగా తీసుకోవాలి రో రోజు మూడు పూట్లు తినేదానికన్నా రోజు ఫైవ్ టైమ్స్ తినాలి చిన్న 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 కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి అలా అయితే మీ బేబీ అనేది గ్రోతింగ్గా ఉంటుంది సో మీకునే వీడియో ఇంటర్మీట్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ